మహాదేవుడును మన రక్షకుడునైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన. మమ్మును మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయా, మీరు సెలవిచ్చారు, మీరు వెళ్ళండి, నేను మీ నోటికి తోడయుండి మీరేమి పలుకవలసినది నేను మీకు బోధిస్తానని వాగ్దానము దయచేసిన పరిశుద్ధాత్మ దేవుడవు తండ్రి. అయినా భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండవద్దు, నేను నీకు తోడయున్నానని సెలవిచ్చిన దేవుడవు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు అని సెలవిచ్చిన పరిశుద్ధాత్మ తండ్రి, ఈ ఉదయకాలం ముందు నా నోటికి తోడుగా ఉండి నేను పలుకవలసిన మాటలను మీరే నాకు బయలుపరచమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమునకు, దేవుని ప్రజలకు ప్రభునామమున శుభవందనాలు. ఈరోజు మన ధ్యానాంశము కనికరము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనములో కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురని యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఆ మాట బయలుపరిచారు. ఎవరు కనికరము గలవారు అంటే, బైబిల్లో మనకు చాలా లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నవి. యాకోబు ఏశావును కలిసినప్పుడు ఆదికాండము 33వ అధ్యాయము 11వ వచనములో దేవుడు నన్ను కనికరించెను అని ఏశావుతో చెప్తున్న మాట. మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వచనములో సేన దయ్యములు పట్టిన వ్యక్తిని దేవుడు బాగు చేసినప్పుడు అతడు స్వస్థ చిత్తుడై ఆయన పాదముల యొద్ద కూర్చుని ఉన్నప్పుడు నేను నీ వెంబడి వస్తానని అతను చెప్పగా, నీవు దెకపులిలో ప్రభువు నీయందు కనికరపడి నీకు చేసినవన్నీ వారితో చెప్పుమని ప్రభువారు చెప్పారు. లూకా సువార్త 1:57-58 ఎలిజబెత్ ఎడల దేవుడు మహాకనికరము ఉంచెను అని వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరి ఎడల కనికరము చూపుతారో వారు ఇతరుల ఎడల కనికరము చూపవలసి ఉంది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనములో బీదలను బాధింపగా కనికరించువాడు యెహోవాను ఘనపరుచువాడు అని వ్రాయబడి ఉన్నది. నన్ను ఘనపరుచువానిని, నేను ఘనపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. సమూయేలు గ్రంథములో, మలాకి గ్రంథములో ఉంది, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అని వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని సంఘమా, దేవుని బిడలారా, మరి కీర్తనకారుడు దావీదు రాజు 33వ కీర్తన 3వ వచనములో నాతో కలిసి యెహోవాను ఘనపరుచుడి. మనము ఏకముగా కలిసి దేవుని నామమును గొప్ప చేయుదుము అంటున్నాడు. కాబట్టి నేను కూడా కనికరింపబడ్డాను. ఎలా కనికరింపబడ్డానండి? 26 సంవత్సరములు మధ్యమునకు బానిసనై పేకాట ఆడుచు, సినిమాలు చూస్తూ, డ్రామాలలో నటిస్తూ, విగ్రహారాధన చేస్తూ, పాపిష్టి జీవితము జీవిస్తూ ఉన్నప్పుడు, సాతానుకు నేను దాసుడనై ఉన్నప్పుడు ఆ దేవుడు నా యందు కనికరముంచి నన్ను రక్షించాడు, నన్ను బ్రతికించాడు.
లోతు అంటున్నాడు ఆదికాండము 19:18 ఇదిగో నీ కటాక్షము నా మీద వచ్చి ఉన్నది, నీవు నా ప్రాణాత్మలను రక్షించుట వలన నా ఎడల నీకున్న కృపను ఘనపరుచితివి. దేవుని ప్రజలారా, సేవకులేమి పరిశుద్ధ గ్రంథములో ఉన్నవారేమి అందరి ఎడల ఆ మహాదేవుడు జాలి దయ కనికరము దీర్ఘశాంతము కృపా సమృద్ధి చూపించి రక్షించాడు కాబట్టి ఆయన కనికరమును మనము పొందుకున్నాం కాబట్టి మనము కూడా ఇతరుల ఎడల కనికరము గలవారమై ఉండాలి. అలా ఉంటే ప్రభు చెప్పిన వాగ్దానము నెరవేరుతూ ఉంది. సామెతల గ్రంథము 19:17 బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు అని వ్రాయబడి ఉన్నది. సామెతల గ్రంథము 17:5 బీదలను ఎక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి సామెతల గ్రంథము 3:9 నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. కాబట్టి సేవకులమైన మనము ఆయన కనికరమునకు ఆయన కృపకు లోచుకున్నాం కాబట్టి మనం కూడా ఇతరుల ఎడల కనికరము చూపవలసిన వారమై ఉన్నాము. ఆ మహాదేవుడు పెనియోలు మిషన్ని కేరళ రాష్ట్రము నుంచి ఆంధ్ర రాష్ట్రమునకు రప్పించి వారు మరి మేము కలిసి బీదలకు ఎలాంటి సహాయము చేయగలము అన్నటువంటి ఆ తలంపు ఆ ఆలోచన మేము కలిగి ఉన్నాం. అందుకే 37:4 యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును అని వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని కనికరమును పొందిన మనం కూడా ఎవరి ఎడల కనికరము చూపాలి అంటే బీదల ఎడల కనికరము చూపవలసిన వారమై ఉన్నామని మనకు దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎందుకంటే గమనించండి, నిర్గమకాండములో యెహోవా కృపగల దేవుడని యెహోవా జాలిగల దేవుడని దయగల దేవుడని కనికరము గల దేవుడని వ్రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండములో పరిశుద్ధ గ్రంథము 4:31 నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయడు. ఆ కనికరము గల దేవుడు మన ఎడల కనికరము చూపాడు కాబట్టి మనం కూడా బీదల ఎడల కనికరము చూపాలి అనేటువంటి ఆ తలంపు మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తాడు. చూడండి, మేము చాలా అప్పులు చేశాము, అప్పులు చేసి బాధపడుచున్నాము. అట్టి పరిస్థితుల్లో అట్టి స్థితిలో ప్రభువా ఎవరికైనా సహాయం చేయాలి అని నాకు తలంపు పుట్టినప్పుడు నేను ప్రార్థనలో ప్రభువుని ప్రార్థించినప్పుడు ఆయన నా ప్రార్థన ఆలకించి పెనియలు మిషన్ని ఆంధ్రకు తీసుకొచ్చి ఈ ఆంధ్రలో మరి బీదలైనటువంటి సేవకుల్ని గమనించి వారికి 3,000 రూపాయలు ఆయన స్పాన్సర్ చేస్తున్నాడు. హెచ్చే వారిని జ్ఞాపకం చేసుకొని నెలకు 200 చొప్పున 300 మందికి వారు స్పాన్సర్ చేస్తున్నారు. విడోస్ను జ్ఞాపకం చేసుకొని వారికి కూడా నెలకు 200 చొప్పున స్పాన్సర్ చేస్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, పేదలను ప్రేమించి బీదలను ప్రేమించి ఇప్పటికే పెనియలు మిషన్ వారు 4 పరిశుద్ధ మందిరములు నిర్మించారు. ఇప్పుడు అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. దగ్గరలో ఉన్నది మల్లికార్జున నగరం అని. అక్కడ 60 మంది పిల్లల్ని పెనియలు మిషన్ వారు దత్తు తీసుకున్నారు. దత్తు తీసుకున్న తర్వాత వారికి ఒక వారము ఉప్మా, 1 వారము భోజనము, 1 వారము పులిహోర, ఈ విధంగా వారికి బట్టలు కూడా అందిస్తూ ఉంది. ఇంత పరిచర్య ఎలాగ జరుగుతుంది అంటే మనము కనికరము
పొందితిను కనుక మనం కూడా ఇతరుల పట్ల కనికరము చూపితే. దేవుడు చెప్పాడు కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుకుంటారు. దేవునికి స్తుతి స్తోత్రము కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనములో దేవుని యొక్క దయను జాలిని సంపాదించుకున్నటువంటి దావీదు, కనికరము కలిగినటువంటి దావీదు, దేవుని కనికరమును అనుభవించినటువంటి దావీదు ఒకరోజు సభలో అందరిని పిలిచి, నేను దేవుని వలన ఉపకారము పొందితిని, కనికరము పొందితిని, నేను ఉపకారము చేయనట్లు ప్రత్యుపకారము చేయనట్లు సౌలు కుటుంబములో ఎవరైనా ఉన్నారా అని సీబాను అడిగినప్పుడు, ఆ సీబా పైకి లేచి, రాజా, సౌలు మనుమడు, యోనాతాను కుమారుడు, మెఫీబోషెతు లోదెబారులో మాకీరు ఇంట ఉన్నాడు అన్నప్పుడు, నీవు అర్జెంటుగా వెళ్ళి ఆ మెఫీబోషెతును తీసుకురమ్మంటాడు. చూడండి ఎంత కనికరము చూపుతున్నాడు. మనం కూడా కనికరం చూపాలి. ఆ మెఫీబోషెతును తీసుకుని వచ్చిన తర్వాత, అతని బయోడేటా అడిగిన తర్వాత, నిర్ధారణకు వచ్చిన తర్వాత, నీవు నా బల్ల యొద్ద భోజనం చేస్తావని ఆయన ప్రత్యుపకారము మెఫీబోషెతుకు చేశాడు. దేవునికి స్తుతి స్తోత్రము కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, దిగో గలతీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు, అనగా పెనియేలు మిషన్ వారు కోరిరి. అలాగు చేయుటకు మేమును ఆసక్తి కలిగి ఉంటిమి. దేవునికి స్తుతి స్తోత్రము కలుగునుగాక. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని వలన కనికరము పొందిన మనము కూడా ఇతరుల పట్ల కనికరము చూపిస్తే, దేవుడు తన ఆకాశపు వాక్యాలను విప్పి సమృద్ధి అయిన ధనము పంపిస్తాడు, ధాన్యము పంపిస్తాడు, ఆయన పరిచర్య కొనసాగుతూ ఉంటుంది. ఈ పరిచర్య కొనసాగాలని మేము దేవునికి అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనములో నేను కరుణించువానిని కరుణించెదను, నేను ఎవరి యందు కనికరపడెదను వాని యందు కనికరపడెదను. అవునండి, దేవుని కనికరము పొందిన మనము బీదల పట్ల, పేదల పట్ల, రోగుల పట్ల కనికరము కలిగి ఉన్నట్లయితే, ఆ ఆలోచన కలిగి ఉన్నట్లయితే, ఆ మనస్సు కలిగి ఉన్నట్లయితే, ఆ హృదయ వాంఛలు కలిగి ఉన్నట్లయితే, దేవుడు తప్పకుండా, మన దగ్గర డబ్బు లేకపోయినా, ఏమి లేకపోయినా, రోమా పత్రిక 4వ అధ్యాయము 17వ వచన ప్రకారము లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను ఈ లోయ నీళ్లతో నిండి ఉంటుందని ఏదోము మార్గమున నీళ్లు రప్పించి ఇస్రాయేలు ప్రజల వారి పశువుల దాహార్తి తీర్చిన మహాదేవుడు, ఆయనకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నారు. ఏమి ఆలోచన కలిగి ఉన్నారు, ఏమి తలంపులు కలిగి ఉన్నారు అని ఆలోచిస్తూ, ఆ తలంపులన్నీ దేవుని సన్నిధిలో మనము ఉంచి ప్రార్థన చేసినప్పుడు, ఆ దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. అందుకే లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనములో ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది. ఎవరికి ఇవ్వాలండి? పేదలకు, బీదులకు ఇస్తే దేవుడు మళ్ళీ మనకు
తిరిగి ఇస్తాడు, అది కంటిన్యూ చేస్తాడు, ఆగకుండా చేస్తాడు. దేవునికి స్తుతి స్తోత్రము కలుగునుగాక. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనములో ప్రభు చెప్పాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. కాబట్టి సేవకులమైన మనము, విశ్వాసులమైన మనము ఇచ్చేటువంటి మనస్సు కలిగి ఉంటే, ప్రైజ్ ది లార్డ్, దేవుడు ఎన్నో ద్వారములు తెరచి సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. యిర్మీయా గ్రంథములో ఉంది కదా, నేను ఎవరికి ఇవ్వాలని ఇష్టపడతానో వారికే ఇస్తాను. దేవునికి స్తుతి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని సంగమా, మరి మనము లోకసువార్తలో చూచినప్పుడు ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వస్తాడు. యెరూషలేము దేవుని పట్టణము, యెరికో శపింపబడిన పట్టణము. దొంగలు అతన్ని పట్టుకున్నారు, కొట్టారు, దోచుకున్నారు, కొర ప్రాణముతో విడిచి వెళ్ళిపోయారు. అయితే ఆ వ్యక్తి దగ్గరికి మొదట యాజకుడు వచ్చాడు, ఆ తరువాత లేవీయుడు వచ్చాడు. చూడండి, వారు దేవుని కనికరమును పొందినవారైతే, దేవుని జాలి దయ కృప పొందినవారైతే ఆ వ్యక్తికి సహాయం చేయాలి. కానీ సహాయం చేయకపోగా చూచి చూడనట్టు వెళ్ళిపోయారు. ఆ తరువాత సమరయుడు వచ్చాడు. వచ్చి అతని మీద జాలిపడి కనికరము చూపి అతని గాయములు కడిగి నూనె పోసి ద్రాక్షరసం ఇచ్చి సేద తీర్చి తన వాహనం మీద కూర్చుండబెట్టుకొని పోటుకోడవానింటికి తీసుకొచ్చాడు. ప్రియదేవుని సంగమా, మనకు కూడా దేవుడు అలాంటి పరిచర్య చేశాడు. పోటుకోడవానింటికి తీసుకొచ్చి ఇతనిని పరామర్శించు, ఇంకా నీవేమైనా ఖర్చు చేస్తే నేను తిరిగి వచ్చినప్పుడు నీకు ఇస్తానని చెప్పి ప్రభు వెళ్ళిపోతాడు. ఆయనే సమరయుడు. దేవునికి స్తుతి స్తోత్రము కలుగునుగాక. ఈ అడిగిన వ్యక్తిని, నా పొరుగువాడు ఎవరు అని అడిగినప్పుడు, ఈ ముగ్గురిలో నీ పొరుగువాడు ఎవడు అని నీకు తోచుచున్నది అని ప్రభు అడిగినప్పుడు, సమరయుడే, అతని మీద కనికరము చూపినవాడే, అతని మీద జాలి చూపినవాడే అన్నప్పుడు యేసుప్రభు వారు అతనికేం చెప్పాడంటే, నీవు కూడా వెళ్ళి అలాగు చేయము, అప్పుడు నేను నిన్ను మెచ్చుకుంటాను. నీవు అడిగింది ఇస్తాను, నీవు కోరింది ఇస్తాను. వారిద్దరులాగా కనికరము లేకుండా వెళ్ళిపోతే నీవు నా కనికరమును పొందలేవు. దేవునికి స్తుతి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. సేన దయ్యములు పట్టిన వ్యక్తితో ఏం చెప్పినట్టే ప్రభు, నేను నీయందు కనికరపడి నీకు చేసినవన్నీ వారితో చెప్పుము అన్నప్పుడు, త్రాగుబోతునైన నన్ను రక్షించి నా ఎడల కనికరము చూపినప్పుడు, దెకపులి అంటే 10 గ్రామాలు, ఈ రోజున 10 గ్రామాలలో నేను సువార్తను ప్రకటిస్తూ ఉంటే, ఒకప్పుడు త్రాగుబోతు, ఒకప్పుడు విగ్రహారాధన చేసిన వ్యక్తి, ఈరోజు ఆ దేవుని మహాకృప వలన ఆయనకు సేవకుడుగా ఉన్నాడు అని వారు చెప్పుకుంటున్న సంగతి వింటుంటే నాకెంతో సంతోషం వేస్తూ ఉన్నది. ఒకరోజు ఇంకొక విషయాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. జక్కయ్య పుట్టివాడు, జనులు గుంపుగా ఉన్నారు. యేసు ప్రభు యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు చూడలేకపోయాను, పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉన్నందున చూడలేకపోయాను. అప్పుడు యేసు ప్రభు వారు ఆ త్రోవను రాళ్ళయ్యుండగా ఇతను ముందుగా పొరిగెత్తి ఒక మేడు చెట్టెక్కి యేసు ప్రభుని చూస్తూ ఉన్నాడు. ప్రభువారు ఆ చోటికి వచ్చినప్పుడు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని లూకా సువార్త 19వ అధ్యాయంలో వారికి సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు, జక్కయ్య, అయ్యో నా పేరు తెలిసింది ప్రభువుకి, నా జీవితం అంతా తెలుసు, నా హృదయం తెలుసు, నా మనస్సు తెలుసని అతడు త్వరగా దిగి ప్రభువును సంతోషముగా చేర్చుకున్నాడు. యేసు ప్రభువును సంతోషముగా చేర్చుకున్నప్పుడు అతనిలో పరివర్తన కలిగింది. ఒకటి, రెండవదిగా అతను ఒక నిశ్చయతకు వచ్చాడు.
మూడవదిగా జక్కయ్య నిబంధనకు వచ్చాడు. ఏమిటి పరివర్తన అంటే, ప్రియదేవుని సంగమా, ప్రభుతో చెప్తున్నాడు, ప్రభువా నీవు నన్ను కనికరించావు, నీవు నన్ను రక్షించావు, నీవు నన్ను విమోచించావు, కనుక ఇదిగో నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. ఎంత గొప్ప తీర్మానం, ఎంత గొప్ప నిశ్చయత. మొట్టమొదట ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంటే జక్కయ్య బీదలను జ్ఞాపకం చేసుకున్నాడు. నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తాను అన్నాడు. నేను ఎవరి యుద్ధనైనను అన్యాయముగా ఏమైనను తీసుకున్నట్లయితే తిరిగి నాలుగంతలు చెల్లిస్తానని ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు అక్కడ వాగ్దానము నెరవేర్చాడు. ఏమిటి అనగా, ఇతడు అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చియున్నది. కాబట్టి ప్రియా దేవుని సంఘమా, దేవుని కనికరము పొందిన మనము బీదలను కనికరించాలి. మరి వారి పట్ల, కొంతమంది పట్ల అయినా సరే మనము వారికి సహాయము చేయాలి అనేటువంటి ఉద్దేశము కలిగి ఉంటే ఆ సహాయానికి సమకూర్చే దేవుడు యేసుప్రభువారు. ఆయన తప్ప ఇంకెవరు సమకూర్చరు. గమనించండి, యెజెబెలు దేవుని ప్రవక్తలను చంపుతానని వార్నింగ్ ఇచ్చినప్పుడు ఓపద్య 100 మందిని 2 గుహలలో 80 మంది చొప్పున ఉంచి అన్నపానములిచ్చి పోషించెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. ఈ ఓపద్య యెజెబెలు చంపుదేమో లేక అహాబు చంపుతాడేమో అన్నటువంటి భయము లేకుండా దేవుని ప్రవక్తల పట్ల అంత కనికరము చూపాడు ఓబద్య. ప్రియా దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని సేవకుల యెడల, విశ్వాసుల యెడల కనికరము చూపాలి. దేవునికి స్తోత్రం. ఆ కనికరము పెనియేలు మిషన్ ద్వారా దేవుడు మమ్మల్ని జతపరిచి ఏమన్నాడు, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము అని సెలవిచ్చిన మాటను నెరవేర్చి ఆ పెనియేలు వారిని మమ్మల్ని ఏకము చేసి ఆయన వాక్యమును, ఆయన మాటను, ఆయన చిత్తమును నెరవేర్చేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఈరోజున 14 మంది సేవకుల్ని పెనియేలు మిషన్ వారు చేర్చుకొని వారిని ఆదరిస్తే వారు, వారి కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నాయో దయచేసి ఆలోచించండి. ఇది నా దగ్గర, అశోక్ దగ్గర ధనముండి చేసింది కాదు. ధనవంతుడైన యేసుక్రీస్తు యొక్క కరుణ, కృప, ప్రేమ, కనికరము, శాంతి, సమాధానము మా పట్ల సమృద్ధిగా ఉంది గనక ఇలాంటి పరిచర్య చేయగలుగుచున్నా. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడలారా, తరువాత హెచ్ఐవి పిల్లల్ని కూడా దత్తు తీసుకున్నాం. వారికి మంచి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నప్పుడు లంచ్, డిన్నర్ కూడా వారికి అందిస్తున్నాం. వారి కొరకు ఓమిని అనేటువంటి ఒక వాహనాన్ని వారు అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఆ పరిచర్య కూడా సాగుతూ ఉన్నది. ప్రతి నెలలో ఒక రోజున పాస్టర్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ రోజు వారిని ప్రేమించి, వారిని కనికరించి, వారికి కొంత సహాయము చేయగలిగినటువంటి స్థితి దేవుడు ధనము లేకపోయినా ఆయన అనుగ్రహించాడు అంటే ఆయన కనికరమును పొందుకున్న మనము ఇతరుల పట్ల కనికరము కలిగి ఉంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సేవకులారా, విశ్వాసులారా, దేవుని సంఘమా, ఆ కనికరము మనలో ఉన్నట్లయితే దేవుడు ఇంకా అనుగ్రహిస్తాడు, అడిగినవన్నీ ఇస్తాడు, కోరినవన్నీ ఇస్తాడు. వాటిని ఇతరుల సహాయము కొరకు మనము వినియోగించవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గమనించండి,
మనము ఇతరులకు సహాయము కొంతవరకైనా చేయాలి అనేటువంటి మంచి తలంపు మనము కలిగి ఉన్నట్లయితే ఆయన మన హృదయ వాంఛలను తీర్చేటువంటి దేవుడిగా మనము చూస్తున్నాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఓ తండ్రి నీకు వందనాలు, నాయనా నీకు స్తోత్రాలు. నీవు మా ఎడల కనికరము చూపిన మహాదేవుడవు తండ్రి, స్తోత్రం. నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రము. నాయన అయా, తాగుబోతుల్ని కనికరించావు, తిరుగుబోతుల్ని కనికరించావు, మమ్మల్ని పిలుచుకున్నావు, హక్కును చేర్చుకున్నావు, నీ సేవ చేసేటువంటి భాగ్యాన్ని మాకు కలుగు చేసిన మహాదేవుడవు తండ్రి, అయా నీకు స్తుతులు చెల్లిస్తూ ఇదిగో నాయన ఎప్పటి నుంచో మేము ప్రార్థన చేస్తున్నాం, కొన్ని నెలలుగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా నాయన వాక్యమును ప్రకటించడానికి ఈ రోజున మీరు ఏర్పాటు చేసుకున్న ఈ గడియను బట్టి, రోజును బట్టి వందనాలు చెల్లిస్తూ ఇది కడ వరకు కూడా కొనసాగేటువంటి భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మరి ముఖ్యంగా తండ్రి అయా నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ రోజునైనా ఈ కార్యక్రమానికి రెవరెండ్ అశోక్ గారు, మెడిసల్ అశోక్ గారు స్పాన్సర్ చేశారు. వారిని, వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నా. అయినా నేను పరిచర్య చేస్తున్న శానంపూడి సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తున్నా. వారు ప్రేరేపించారు, నా కొరకు ప్రార్థించారు. ఆ సంఘాన్ని మీరు బహుగా దీవించమని వేడుకుంటూ ఉన్నా. ఈ అవకాశాన్ని నాకు కలుగు చేసినటువంటి అయినా నీకు స్తోత్రాలు. నీకృప టీవీ ఛానల్లో పనిచేస్తున్న వారికి అందరినీ ఆయన పేరు పేరున నీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ దీవించమని, ఆస్వాదించమని, వర్ధిలు చేయమని వేడుకుంటూ ఉన్నా. దయగల మా తండ్రి, పరిశుద్ధాత్మదేవ, జీవాధిపతి వందనాలు ప్రభు. ఆయన మీరే మాట్లాడారు, నన్ను నిలువ పెట్టుకున్నారు. దిగునైనా ఈ మొదటి ప్రసంగంలో కొంత భయపడుతూ ఉన్నప్పటికీ ప్రభ, మరి తడబాటు ఏదైనా ఉంటే దయచేసి క్షమించి ఇక ముందునైనా స్థిరముగా నిలబడి నీ వాక్యమును ధైర్యంగా ప్రకటించేటువంటి భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. నీ కృప, నీ ప్రేమ, నీ కనికరము, నీ జాలి, నీ దయ అయినా యుగ సమాప్తి వరకు సదాకాలము మా అందరి మీద ఉంచమని వేడుకుంటూ స్పాన్సర్ చేసిన అశోక్ గారిని, భార్య బిడ్డల్ని కూడా దీవించమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.